హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హైమశ్రీ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ హైమశ్రీ సో ఎస్టర్డే క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామండి ఒక్కసారి తెలుసుకుందాం ఎస్టర్డే క్లాస్లో సింధు నాగరికత అండ్ సింధు ప్రజల యొక్క జన్మస్థలం గురించి తెలుసుకుందాం హరప్ప మహంజదారు డోలవీరా వీటన్నిటి ప్రాంతాల గురించి కూడా మనం తెలుసుకుందాం సో వీటన్నింటి మీద కొన్ని బిట్స్ అనేవి ప్రిపేర్ చేశానండి నేను ఇవి ఎగ్జామ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో వీటి నుంచి ఫైవ్ టు టెన్ బిట్స్ అనేవి కంపల్సరీ వస్తాయి సో ఆ బిట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి మీరు తప్పకుండా నోట్ చేసుకోవచ్చు ఫస్ట్ బిట్ ఏంటంటే పశుపతి మహాదేవుని ముద్రిక ఎక్కడ లభించింది పశుపతి మహాదేవుడు అంటే ఎవరండి ఇట్స్ నథింగ్ బట్ శివుడు ఆప్షన్ ఏ మొహంజదారో ఆప్షన్ బి హరప్ప ఆప్షన్ సి లోతాల్ ఆప్షన్ డి రంగపూర్ ఎక్కడ లభించిందండి పశుపతి మహాదేవుని ముద్రిక మనకి మొహంజదారో లభించింది ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ మొహంజదారో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ మొహంజదారో అండ్ సెకండ్ బిట్ కోట రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం ఏ పట్టణం అండి కోట రక్షణ గోడల లేని ఏకైక పట్టణం ఏది ఆప్షన్ ఏ మొహంజదారో ఆప్షన్ బి చాన్హుదారో ఆప్షన్ సి లోతాల్ ఆప్షన్ డి అంబ్రి నిన్న మనం చెప్పుకున్నాం కోటల్లో లేని ఏకైక పట్టణం చాన్హుదారో అని సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చాన్హుదారో నెక్స్ట్ అలంకరణ పెట్టే సిరాబుడ్డి ఎక్కడ దొరికాయి అలంకరణ పెట్టే సిరాబుడ్డి ఎక్కడ దొరికాయి ఆప్షన్స్ చూసేసుకుందాం ఆప్షన్ ఏ మొహంజదారో ఆప్షన్ బి లోతాల్ ఆప్షన్ సి చాన్హుదారో ఆప్షన్ డి అంబ్రి మనం చెప్పుకున్నామండి కోటలు లేని ఏకైక పట్టణం అలంకరణ పెట్టే సిరాబుడ్డి కూడా చాన్హుదారోలో మనకి లభ్యమయ్యాయని మనం చెప్పుకున్నాం సో ద రైట్ ఆన్సర్ ఈస్ సి చాన్హుదారో సి చాన్హుదారో నెక్స్ట్ బేట సింధు ప్రజల ఆరాధ్య దైవం ఎవరండి సింధు ప్రజల ఆరాధ్య దైవం ఎవరని చెప్పుకున్నాం మనం మనం ఆప్షన్స్ చూసేద్దాం ఫస్ట్ మనం ఆప్షన్ ఏ పశుపతి మహాదేవుడు ఆప్షన్ బి సూర్యుడు ఆప్షన్ సి అమ్మతల్లి ఆప్షన్ డి అగ్నివేదిక ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి మీరు ఎందుకంటే పశుపతి మహాదేవుడు అని ఎక్కువ వస్తుంది సో అందరూ ఏమనుకుంటారంటే పశుపతి మహాదేవుడే వీరు ఆరాధ్య దైవం అనుకుంటారు కానీ కాదు పశుపతి మహాదేవుని ముద్రిక లభించింది కానీ వీళ్ళ ఆరాధ్య దైవం ఎవరంటే అమ్మ తల్లి ఎవరండి వీళ్ళ ఆరాధ్య దై దైవం ఎవరంటే అమ్మ తల్లి సో ఆప్షన్ సి అమ్మ తల్లి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మహాస్నానవాటిక ఎక్కడ లభించింది మహాస్నానవాటిక ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ మొహంజదారో ఆప్షన్ బి మహరప్ప ఆప్షన్ సి లోతాల్ ఆప్షన్ డి కాళిబంగర్ దీనికి యాక్చువల్గా ఆప్షన్స్ అవసరం లేదు మహాస్నానవాటిక అనగానే మొహంజదారోనే గుర్తొస్తుంది అందరికీ సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ మొహంజదారో మొహంజదారో అనగా అర్థం ఏమిటి సో నేను మీకు చెప్పానండి మొహంజదారోలో ఏడు పొరలుగా ఉన్న ఒక మృతుల దిబ్బ అనేది లభించిందంట సో మహంజదారో అనగా అర్థం ఏమిటి అంటే ఇక్కడ వీళ్ళు మృతుల దిబ్బ అని పేరు పెట్టారు సో ఆప్షన్స్ అయితే మీకు చెప్పేస్తున్నాను ఒకసారి చూసేద్దాం ఆప్షన్ ఏ నల్లగాజులు ఆప్షన్ బి మృతుల దిబ్బ ఆప్షన్ సి బొమ్మల కేంద్రం ఆప్షన్ డి అలంకరణ పెట్టే ఆల్రెడీ మీకు చెప్పేశాను ఇట్స్ బి మృతుల దిబ్బ ఏంటండి ఇట్స్ బి మృతుల దిబ్బ ద రైట్ ఆన్సర్ ఈస్ మృతుల దిబ్బ నెక్స్ట్ వాయువ్య భారత వాయువ్య భారతంలో రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరంలో బయటపడిన నాగరికత బయటపడిన పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బయటపడిన నాగరికత ఏంటండి సింధు నాగరికత ద ఆన్సర్ ఈస్ సింధు నాగరికత మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ ఇస్తారండి ఎలా అంటే ఆప్షన్ ఏ సింధు ఆప్షన్ బి కాళీబంగన్ ఆప్షన్ సి మొహంజదారో ఆప్షన్ డి లోతాల్ ఇక్కడ యాక్చువల్గా నాగరికత అంటేనే సింధు నాగరికత ఈ కాళీబంగన్ మొహంజోదారో లోతాలు అనేవి ఏంటంటే సింధు నాగరికతలో బయలుపడిన ప్రదేశాలు ఇవన్నీ కూడా ప్రదేశాలు మొహంజోదారో లోతాలు కాళీబంగన్ ఇవన్నీ కూడాను సో కానీ ఇవి నాగరికత కాదు సింధు నాగరికతలో ఒక భాగం సో ద రైట్ ఆన్సర్ ఇస్ సింధు ఆప్షన్ ఏ సింధు నాగరికత నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప ప్రాంతంలో తవ్వకాలు జరిపినది ఎవరు హరప్ప ప్రాంతంలో దవ్వకాలు జరిపినది ఎవరండి ఆప్షన్ ఏ ఆర్డీ బెనర్జీ ఆప్షన్ బి ఎస్ఆర్ రావ్ ఆప్షన్ సి వైడి శర్మ ఆప్షన్ డి దయారం సహాని ఎవరండి ఆప్షన్ డి దయారం సహాని ఆప్షన్ డి దయారం సహాని నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని నామకరణం చేసింది ఎవరు సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని నామకరణం చేసింది ఎవరు ఆప్షన్ ఏ దయారం సహాని ఆప్షన్ బి జాన్ మార్షల్ ఆప్షన్ సి ఆర్డి బెనర్జీ ఆప్షన్ డి చార్లెస్ మాజిన్ ఆప్షన్ బి సర్ జాన్ మార్షల్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జాన్ మార్షల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించిన వారు ఎవరు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించిన వారు ఎవరు ఆప్షన్ ఏ మొస్పటోమియా ప్రజలు ఆప్షన్ బి సింధు ప్రజలు ఆప్షన్ సి బాబిలోనియా ప్రజలు ఆప్షన్ డి జోర్డాన్ ప్రజలు సో సింధు ప్రజలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించారు సో ద రైట్ ఆన్సర్ ఈస్ బి సింధు ప్రజలు నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలకు తెలియని లోహం సింధు ప్రజలకు తెలియని లోహం ఆప్షన్ ఏ రాగి ఆప్షన్ బి వెండి ఆప్షన్ సి ఇనుము ఆప్షన్ డి బంగారం మనం దీన్ని రిమూవ్ చేస్తే కూడా మనం ఆన్సర్ చెప్పచ్చండి ఎలా అంటే మీకు ఆల్రెడీ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మానవుడు మొట్టమొదటిగా యూజ్ చేసిన లోహం ఏంటి అంటే రాగి సో సింధు ప్రజలకి ఆల్రెడీ రాగి తెలుస్తుంది ఎందుకంటే మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం రాగి కాబట్టి సింధు ప్రజలకు తెలుస్తుంది సో వెండి కూడా తెలుస్తుంది ఎందుకంటే వెండిని కూడా వాళ్ళు ఉపయో ఉపయోగించేవారంట నెక్స్ట్ క్వాట్రైట్ క్వాట్జైట్ రాయిని యూజ్ చేసేవాళ్ళు కాబట్టి బంగారం కూడా తెలుస్తుంది సో ఈ మూడు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి తెలియని లోహం ఏంటంటే ఇనుము మనకి ఇనుము అనేది ఇదివరకు రాలేదు కాబట్టి ఇనుము అనేది ద రైట్ ఆన్సర్ సింధు ప్రజలకు తెలియని లోహం ఏంటంటే ఇనుము సో ఇలా స్కిప్ చేస్తూ కూడా మనం ఆన్సర్స్ అనేవి ఇవ్వచ్చు సో టాపిక్ అనేది ఎప్పుడైనా నేర్చుకుంటే ఇలా స్కిప్ చేస్తూ కూడా మనం ఆన్సర్స్ అనేవి ఇవ్వచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్ల బండ్లను ఏమంటారు సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్ల బండ్లను ఏమంటారు ఆప్షన్ ఏ డక్క ఆప్షన్ బి జక్క ఆప్షన్ సి ఇక్క ఆప్షన్ డి ఎక్క ఒక్కసారి ఆప్షన్స్ చదివిస్తున్నానండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆప్షన్ ఏ డక్క ఆప్షన్ బి జక్క ఆప్షన్ సి ఇక్క ఆప్షన్ డి ఎక్క సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇక్క వీళ్ళు ఇక్క అనే ఎడ్ల బండ్లని యూజ్ చేసేవారంట ఇటు స్వదేశీ వర్తకం చేటుకు నెక్స్ట్ రోపర్ ఎక్కడ ఉంది రోపర్ ఎక్కడ ఉంది మీకు రోపర్ అనే ప్లేస్ గురించి మీరు ఆల్రెడీ డిస్కస్ చేశానండి ప్రీవియస్ క్లాస్లో ఎందుకంటే రోపర్ పంజాబ్ స్టేట్లో ఉంది ఈ పంజాబ్ స్టేట్లో రోపర్ అనే ప్రాంతంలో మానవుడు కుక్క అంటే ఒక మనిషి కుక్క ఆనవాళ్ళు అంటే యజమాని కుక్క ఆనవాళ్ళు అనేవి లభించాయంట ఈ ప్రాంతంలో సో రోపర్ ఎక్కడుందంటే పంజాబ్లో ఉంది మన ఆప్షన్స్ ఎక్కర్లేదు దీనికి పంజాబ్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ డోలవీరా ఉంది డోలవీరా ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ రాజస్థాన్ ఆప్షన్ బి పంజాబ్ ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి హర్యానా డోలవీరా ఎక్కడుందండి గుజరాత్ ఆప్షన్ సి గుజరాత్ సో ఫ్రెండ్స్ నోట్ చేసుకున్నారు కదా ఇంపార్టెంట్ బీట్స్ అన్నీ కూడాను సో నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం